Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఇద్దరు మహిళా మంత్రులు వెరీ స్పెషల్. రీజన్ ఏంటి? ఏపీలోని జగన్ మంత్రివర్గంలో మహిళా మంత్రులు దుమ్ము రేపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. రోజా, విడదల రజని, తానటి వనిత. వీరిలో వనితకు రెండవసారి కూడా అవకాశం దక్కింది. ఇక మిగిలిన ఇద్దరు మాత్రం కొత్తగా మంత్రి పదవులు చేపట్టారు. అయితే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముగ్గురు కూడా బాగానే పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఈ ముగ్గురులోనూ ఇద్దరు రోజా, రజనీలు మరింత దూకుడుగా పనిచేస్తున్నారని వైసీపీలోనే ఒక టాక్ నడుస్తోంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం తరఫున మంచి వాయిస్ వినిపిస్తున్నారు. ఇక ప్రతిపక్షాల విమర్శలపై కూడా ఆచితూచి స్పందిస్తూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మరి దీనికి కారణమేంటి? జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే దృఢ నిర్ణయమా, లేక ఏదైనా ఉందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. జగన్పై భక్తి కారణంగా అవకాశం ఇచ్చారనే భావన ఉన్నమాట వాస్తవమే. అయితే ఇంతకుమించి రోజా, రజనీలకు భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. చిత్రంగా వైసీపీలో ఈ ఇద్దరు మహిళా నేతలకు సొంత పార్టీలోనే చెక్ పెట్టేవారు ఉన్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రోజా అంటే పడని మంత్రులు నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన చుట్టూ ఉన్న థ్రెట్ను తప్పించుకునేందుకు రోజా చెమటోడుస్తున్నారని అంటున్నారు. ఇక రజనీ విషయాన్ని తీసుకుంటే తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పాటు తొలిసారి రాజకీయ అరంగేటంతోనే దక్కిన పదవికి న్యాయం చేసి తమకు వ్యతిరేకంగా చక్రం తిప్పాలని భావిస్తున్న కొందరు నాయకులకు చెక్ పెట్టాలని, వచ్చే ఎన్నికల్లోనూ తనే గెలిచి తీరాలనే తపనతో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆమె కూడా పనిచేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు మహిళా మంత్రులపై మాత్రం పాజిటివ్ టాక్ నడుస్తుండడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.